2016లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆయా బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లతో కమిటీ సమావేశమైంది. ఆయా విభాగాల వారీగా ఇంజనీర్లతో విడివిడిగా సమావేశమైన ఎన్డీఎస్ఏ కమిటీ సంబంధిత వివరాలు, సమాచారాన్ని తీసుకుంది. ఇంజనీర్లతో పాటు ఏజెన్సీల ప్రతిపాదనలతోనూ కమిటీ చర్చించి అవసరమైన సమాచార సేకరణ చేసింది. డ్రాయింగ్ను, మోడల్స్ను పరిశీలించి సందేహాలు నివృత్తి చేసుకుంది. ఇంజనీర్ల సమావేశంలో చంద్రశేఖర్ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అడిగిన వివరాలు పూర్తిగా చెప్పకపోవడంతో పాటు ఒకరిపై ఒకరు సాకులు వేసుకున్న ప్రయత్నం చేయడాన్ని ఆయన తప్పుపట్టినట్లుగా తెలుస్తుంది. వివరాలు చెప్పడంలో కొంతమంది ఇంజనీర్లలో స్పష్టత లేకపోవడంపై అయ్యర్ అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అయితే ఆనకట్టల డిజైన్ ఖరారు చేసిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో సమావేశం పూర్తిగా జరగలేదు. దీంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లతోనూ సమావేశం జరగలేదు. గతంలో ఆయా బాధ్యతలు నిర్వర్తించి పదవి విరమణ చేసిన ఇంజనీర్లతోనూ భేటీ కాలేదు. దీంతో మరోమారు ఇంజనీర్లతో కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 6వ తేదీన రాష్ట్రానికి వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ అదే రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు ఇంజనీర్లతో సమావేశమైంది. ఆ 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల ఆనకట్టలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించింది. మూడు ఆనకట్టలకు సంబంధించిన 19 అంశాల సమాచారాన్ని కమిటీ అధికారులను అడిగింది. కమిటీ అడిగిన సమాచారం ఇచ్చినట్లు చెబుతున్న నీటిపారుదల శాఖ అధికారులు ఇంకా ఏదైనా సమాచారం వివరాలు అడిగితే కూడా ఇస్తామని అంటున్నారు. మేడిగడ్డ ఆనకట్ట పీఎస్లో పగుళ్లకు మిగిలిన 2 ఆనకట్టల్లో వచ్చిన సమస్యలకు గల కారణాలపైన కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. అందుకు సంబంధించిన ఇంజనీర్లు ఏజెన్సీల నుంచి సమాచారం వివరణ అడుగుతున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత కమిటీ అన్ని అంశాలను పరిశీలించి అధ్యయనం చేసి రాష్ట్ర అధికారులకు తదుపరి సమాచారం ఇవ్వనుంది.